విశాఖ జిల్లా గూడెం కొత్తవీధి మండలం సీలేరులో కోటి రూపాయల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్న సీలేరు పోలీసులు మండలంలోని సప్పర్ల నుంచి తెలంగాణ రాష్ట్రంకు వ్యానలో తరలిస్తున్న 540 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని ఇద్దరిని అరెస్ట్ చేసిన సీలేరు పోలీసులు శనివారం సీలేరు పోలీసులు ఏపీ జెన్కో చెక్పోస్ట్ వద్ద వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా TS35T7192 బొలెరా పికప్ వ్యాన్ సప్పర్ల వైపు నుంచి వస్తుండగా దాన్ని ఆపి తనిఖీ చేయగా వ్యాన్ వెనుక భాగంలో ప్లాస్టిక్ బస్తాల లోడ్ ఉందని చెప్పగా ఆ బస్తాను తెరిచి చూడగా అందులో గంజాయి ప్యాకెట్లు ఉన్నట్లు గుర్తించామని పోలీసులు తెలిపారు.